ఏం పేరు? అనన్య. అనన్య. ఓకే, మూవీస్ చూస్తుంటావు? చూస్తుంటాను. ఇప్పుడు మరి పాన్ ఇండియా సినిమాలు చాలా వస్తున్నాయి, అప్కమింగ్ మూవీస్ ఎవరెవరు వస్తున్నాయి ఐడియా ఉంది? ఐడియా ఉంది, నానిది వస్తుంది కదా, నానిది ఏంటి అది. సో నాకు అంటే ఎవరి సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నావు? నాని మూవీ కోసం. ఎందుకు నాని? ఎందుకంటే తన మూవీస్ బాగుంటాయి, ప్లస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దిగబోతున్నాడు కదా ఫస్ట్ టైం, సో అందుకే ఎలా ఉంటుందో, మాస్ లుక్ బాగుంది తనది, టీజర్ చూశాను, సో అందుకే తన మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నాని ఇప్పటి వరకు అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ తీసాడు కదా, మరి ఇప్పుడు ఇది ఫుల్ మాస్గా అనిపిస్తుంది కదా, మరి రీచ్ అవుతాడు అంటారు? డెఫినెట్గా రీచ్ అవుతాడు అనుకుంటున్నా, ఎందుకంటే రామ్ చరణ్ కానీ ఇంకా ఎవరు, రామ్ చరణ్ మొన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ పాన్ ఇండియా మూవీస్ మాస్ లుక్లోనే కదా తీసి ఫేమ్ అయ్యారు. సో తిను కూడా పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతాడు అని అనుకుంటున్నా, తిను ఎదగాలి అని అనుకుంటున్నా, ఎందుకంటే నార్మల్ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు వచ్చిండు, ఈ పొజిషన్ నుంచి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. బయట టాక్ ఉంది, విజయ్ దేవరకొండ ఎప్పుడైతే అర్జున్ రెడ్డి హిట్ అయిందో అప్పటి నుంచి నాని డౌన్ అయ్యారు అంటున్నారు, నిజంగా అది నిజమే అంటారా? మేబీ ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చూపులు, సారీ పెళ్లి చూపులేనా మూవీ, ఎవడో సుబ్రహ్మణ్యంలో ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి అప్పుడు అది విజయ్కి ఒక మైనస్ పాయింట్, నానికి ప్లస్ పాయింట్, బట్ ఇప్పుడు అది విజయ్, ఇప్పుడు అర్జున్ రెడ్డి వచ్చాక విజయ్కి అది ప్లస్ పాయింట్ అయ్యింది కాబట్టి తినకి అయి ఉండొచ్చు, బట్ ఈ మూవీ వల్ల ఏమైనా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఇంకా మహేష్ బాబు రాజమౌళి ఇది కూడా వస్తుంది, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తుంది, ఇట్లా చూసుకుంటే ప్రతి హీరో అల్లు అర్జున్ పుష్ప 2 వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిలో ఒకవేళ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ఏది బాగా హిట్ అవుతుందని మీకు అంచనా? బాగా హిట్ అవుతుందంటే అల్లు అర్జున్ది కూడా అనుకోవచ్చు పుష్ప 2, బట్ నాకైతే నానిది హై రేంజ్కి వెళ్ళాలి అని. నాని ఫ్యాన్? ఏమి ఫ్యాన్ ఏం కాదు, జస్ట్ ఇష్టం అంతే, తన మూవీస్ ఇష్టం. దసరా కోసం వెయిటింగ్? ఎస్, థ్యాంక్ యూ. ఓకే.